నావోటు నా రాజ్యం కార్యక్రమం ఇలా పాలకుర్తి రాజ్యంలోకి వచ్చాం. పాలకుర్తి రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎట్లా సార్ మీ రాజ్యంలో పరిస్థితి? మా రాజ్యంలో పరిస్థితి అంటే పర్లేదు, బాగానే ఉందండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను ఫస్ట్ యువకులకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటిదంటే, ఈ మనం ఈ ఎలక్షన్లలో మన ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల మనం ఎవరినైతే మన గెలిపించుకోవాలనుకున్నామో ఆ నిర్ణయం మన చేతులమైనే ఉంది కాబట్టి, మన అభివృద్ధి చేసి మనకు మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటే బాగుంటుందని నేను యువకు సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు వచ్చేసి అయితే ఇప్పటివరకైతే అంతా సజావుగానే సాగుతుంది, అంతా బాగానే ఉన్నది. కావున యువకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఓటు హక్కును వినియోగించుకోండి. డబ్బుకు మిగతా వాటికి ప్రలోభాలు చెందకుండా ఓటు హక్కును వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని వెన్నుకోండి, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి తోడ్పడండి. ఎట్లుందంటే యువత మూడు ఎట్లుంది? యువత కూడా ఈసారి మంచిగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. మహిళలు ఏమంటారు? జనరల్గా మహిళల ఓట్లు బయటకు వచ్చేస్తారా, యూత్ వేస్తారా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేస్తారా, ఎక్కువగా మీరు గమనించింది ఏంటి? మహిళలు వేస్తారు. మహిళలు కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటారండి. మంచి నాయకుడిని ఎన్నుకొని ఓట్లు వేస్తారు. పర్సంటేజ్లో ఎవరు ఎక్కువగా ముందుకు? మహిళలే ముందుకు వస్తారు. ఈ ఎలక్షన్లో మాత్రం పురుషుల కంటే మహిళలే ఉత్సాహంగా పాల్గొని ముందుకు వస్తున్నారు. ఇది సంతోషంగా ఉంది. తెలిసిన వాళ్ళు యూత్ ఎన్రోల్ చేసుకున్నారా, ఓట్లు నమోదు చేసుకున్నారా? తెలిసిన వాళ్ళు ఓట్లు నమోదు చేసుకున్నారు, అంతా సజావుగానే సాగుతుంది. రైట్ రైట్ అంటే ఇది పాలకుర్తి రాజ్యంలో యువకుల అభిప్రాయం ఇది.